హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ పోరా 2 4 6 బ్లాగ్. ఈడేంది బ్యాగ్ వేసుకొని నిన్ను ఉండి బ్లాగ్ వేస్తున్నా అనుకుంటున్నా. ఇలా మన బ్లాగ్ ఏంటంటే మా కాలేజ్ టూరు. సో చూసిరు కదా, ఇలా మన బ్లాగ్ ఏంటంటే మా కాలేజీ మీకు ఇలా నేను చూపిస్తా అన్నట్టు. అట్లనే మా కాలేజ్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్, అట్లనే మీకు నెక్స్ట్ బీటెక్ వైటోళ్ళు కానీ డిగ్రీ వైటోళ్ళు కానీ ఉంటారు కదా, వాళ్ళు కాలేజ్ ఎట్లా చూస్ చేసుకోవాలి అని కొంచెం ఇన్ఫర్మేషన్ అది కూడా ఉంటుంది. ఇంకేంది, వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు అయితే ఫస్ట్ అయితే వీడియోకి లైక్ చేసుకోవాలి, వీడియో మొత్తం చూసినాక నచ్చితే షేర్ చేయాలి, కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. కొంచెం జర వీడియోని అయితే మొత్తం అయిపోయేదాకా చూడాలి. ఇదైతే ఎంట్రీ గేటు మా కాలేజ్ నుంచి, అక్కడ కూడా ఉంటాయి ఎంట్రీ గేటు, ఇక్కడ ఒకటి అక్కడ కూడా ఉంటుంది అక్షర్. వంద ఎకరాలు ఉంటాయి కాలేజ్. చూడాలి ఫస్ట్ అయితే ఇట్లా రోడ్డు ఉంటుంది, ఒకటి రోడ్డు ఉండి ఏంది ఇట్ సైడ్ ఆపోజిట్ మా కాలేజ్ అన్నట్టు. ఇక మా కాలేజీలో ఏంటంటే బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే మస్తు ఉంటుంది. ఇక ఇవన్నీ ఎందుకంటే లోపలకే మాట్లాడుకుంటారు. మా కాలేజ్ పేరు అయితే మానవరచన ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అండ్ మానవరచన యూనివర్సిటీ, రెండు ఉంటాయి కానీ ఒకటి దగ్గర ఉంటాయి, రెండు యూనివర్సిటీలు ఒకటి దగ్గర ఉంటాయి, కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ అన్నట్టు. ఫస్ట్ ఇట్లా కాలేజ్కి ఎంటర్ కావాలన్నట్టు తెలుసు, ఇక్కడికి ఎంటర్ కాగానే ఎంటర్నే మనము ఐడి కార్డ్ చూపెట్టాలి. ఇక్కడ ఐడి కార్డ్ చూపెట్టి ఇప్పుడు మేము అంటే మేమంతా కాలేజ్ అయిపోయినాక క్లాసెస్ అంతా అయిపోయినాక తీర్తున్నాం, ఏం అడగలేదు కాబట్టి ఫస్ట్ అయితే ఐడి కార్డ్ చూపెట్టి ఇట్లా ఎంటర్ కావాలి. మా కాలేజ్ అయితే హర్యానా అండ్ ఢిల్లీ బార్డర్లు ఉంటుంది, అంటే హర్యానా కిందకే వస్తుంది కానీ 5 కిలోమీటర్లు పోతే ఢిల్లీ వస్తుంది. హర్యానా ఫరీదాబాద్లో అయితే మా కాలేజ్ ఉంటుంది. అంతే, ఇంకా మా కాలేజ్ ఫస్ట్ ఇట్లా మెయిన్ రూల్స్ అయితే అంటే కొన్ని కాలేజీలు ఇట్లా ఉంటాయి కదా, ఫార్మల్స్ వేసుకోవాలి, షూ వేసుకోవాలి, లేదంటే కాలేజ్కి ఎంట్రీ ఉండదు అని ఉంటాయి కదా. మా కాలేజీలో అయితే అట్లా ఏమి ఉండదు, నువ్వు ఇష్టమన్న వేసుకోవచ్చు, ఇష్టం ఉన్నట్టు రావచ్చు కాలేజ్కి, కానీ మనం బీటెక్ అవుతున్నాం కాబట్టి మినిమం కామన్ సెన్స్ పెట్టుకొని పోవాలి. ఇదైతే మెయిన్ మా దాంట్లో ఫస్ట్ ఫ్రీడమ్ ఇస్తారు మా దాంట్లో. ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే మా దాంట్లో చదువుకి ఎంత ప్రియారిటీ ఇస్తారో అట్లనే స్పోర్ట్స్కి కానీ ఎక్స్ట్రా కోకరికులర్ యాక్టివిటీస్కి అన్నిటికీ ఉంటుంది. నా దాంట్లో ప్రతి ఒక్క స్పోర్ట్స్కి గ్రౌండ్ ఉంటుంది, ప్రతి ఒక్క దానికి కోర్ట్ ఉంటుంది, ప్రతి ఒక్క స్పోర్ట్ ఆడేటందుకు ఆడ ప్లేస్ దానికి రిక్వైర్ అయ్యే ఎక్విప్మెంట్స్ అన్నీ ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే ఎక్స్ట్రా కోకరికులర్ యాక్టివిటీస్ అంటే ఇట్లా మా దాంట్లో ఒకటి డ్రామా సొసైటీ, డ్రామా అండ్ థియేటర్ సొసైటీ ఒకటి ఉంటుంది, డ్యాన్స్ సొసైటీ ఒకటి ఉంటుంది, మ్యూజిక్ సొసైటీ ఉంటుంది, ఇంకా ఆర్ట్ అండ్ కల్చర్ అది ఇట్లా పెయింటింగ్ లిస్ట్ అవి ఉంటాయి, అవిటి కూడా ఉంటుంది. ప్రతి ఒక్క కళని కానీ ప్రతి ఒక్క దాన్ని కూడా సపోర్ట్ చేస్తారు మా దాంట్లో. చెప్పిన చదువుకి ఎంత ప్రియారిటీ ఉంటుందో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా అంతే ప్రియారిటీ ఇస్తారు. ఇప్పటి వరకు వీడియో చూసి ఇంకెవరన్నా వీడియో లైక్ చేయకుంటే పోయి ఎంటనే లైక్ చేసుకోండి, అట్లనే ఇంకా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఖచ్చితంగా. ఇంకేంది వీడియో కంటిన్యూ. ఇదంతా అనిపిస్తుంది అది స్పోర్ట్స్ సరేనా, మీకు ఎన్ని ఇంట్రెస్ట్ ఉన్నా వచ్చి ఆడుకోవచ్చు, అవసరమైతే అక్కడ జిమ్ ఉంటుంది జిమ్ వేసుకోవచ్చు. ఇది నైట్ 8 ఏమో క్లోజ్ అవుతుంది, కరెక్ట్ ఎగ్జాక్ట్ డెలివరీ కానీ 8 కావచ్చు, అప్పుడు క్లోజ్ అవుతుంది. అంతే ఇక ఈ కాలేజ్ చూస్ చేసుకోవాలంటే మీరు ఫస్ట్ ఇవే చూసుకోవాలి, వాళ్ళ దాంట్లో స్పోర్ట్స్ అని ఇవన్నీ ఉన్నాయా, నెక్స్ట్ ఇట్లా మినిమం బేసిక్ రూల్స్, ఎందుకంటే మనము బీటెక్ అవుతున్నాం అని కొంచెం ఏంటిది మన అది రావాలంటే ఇవన్నీ అయితే ఖచ్చితంగా ఉండాలి. మీరు ఫస్ట్ బేసిక్ ఇవి చూసుకోవాలి. అట్లనే కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాది మాకైతే మస్తు ఉంటుంది, మీరు ఆల్రెడీ వీడియోలో చూస్తుంది కదా, ఇంకేంది నేను చెప్పిన అవసరం లేదు దాని గురించి. ఇక నెక్స్ట్ ఏంటంటే నేను గింతానని చెప్తున్నా కాలేజ్ గురించి, ఇవన్నీ ఉన్నాయి మొత్తం హై క్లాస్లు ఉంటుంది అని చెప్తున్నా కదా, ఫీజు ఎట్లుంటుందో అనుకోకుండా
బేసిక్గా అయితే మా కాలేజీలో ఫీ ఎక్కువనే ఉంటుంది, కానీ మన సౌత్ వాళ్ళకు ఏంటంటే వాళ్ళు స్కాలర్షిప్, ఎక్స్ట్రా స్కాలర్షిప్ ఇస్తారు అన్నట్టు. మన ఐపీ మార్క్స్ బేస్ చేసుకొని వాళ్ళు స్కాలర్షిప్లు కూడా ఇస్తారు, ఎస్పెషల్లీ మన సౌత్ వాళ్ళకి. సో మస్తు తక్కువనే ఉంటాయి, అంటే మన మన సైడ్ ఎట్లుంటాయో ఫీజెస్ అంతే ఉంటాయి, ఎక్కువ అసలు ఎక్కువ ఏముండదు. ఫీజెస్ అయితే మీ పేరెంట్స్కి అయితే అంత బర్డనేం కాదు. సో అట్లా ఫీజులను తక్కువనే ఉంటుంది అన్నట్టు. ఇంకో ఇంకా ఇక్కడ వస్తే అడ్వాంటేజ్ ఏంటంటే బయట స్టేట్కి వచ్చినట్టు ఉంటుంది, అట్లనే మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా డెవలప్ అవుతాయి, అవన్నీ ఉంటాయి. నిజాన్ని మనం అనుకుంటాం అంటే ఎవడో ఇట్లా మాట్లాడితే కమ్యూనికేషన్ స్కిల్స్ నిజంగా డెవలప్ అవుతాయి అనుకుంటే నిజానే అయితే, ఎందుకంటే ఇక్కడ ఎవరితోనో మనం మన భాష రానితోని మన భాష రానుతో ఎవరితోనో మనకు తెలివని వచ్చి ప్లేస్ ఉండాలి, ఇవన్నీ మనకు సర్వైవ్ అయితే నిజానే ప్లస్ పాయింట్ అవుతాయి. ఇంకా మీరు ఇక్కడికి వచ్చి క్యాంపస్లో కాకుంటే ఇంకా బయట ఉంటేనైతే మీ నిజానే మీకు అంటే ఒక డెసిషన్ మేకింగ్ అనే మీకు ఇట్లా అంటే కొంచెం మీ మీద మీకు అవగాహన వస్తాయి, నువ్వు ఎట్లా డెసిషన్ తీసుకుంటున్నావు అని కూడా నీకు తెలుస్తుంది, మంచి డెసిషన్స్ కూడా తీసుకుంటావు నువ్వు తర్వాత. ఇక నెక్స్ట్ ఏంటంటే ఇంకా కాలేజీలో మెయిన్ చూసుకోవాల్సింది ఏంటంటే ర్యాంకింగ్స్, కాలేజ్ ర్యాంకింగ్స్, ఎన్ఆర్ఐఎఫ్ ర్యాంకింగ్స్ అని ఇట్లుంటుంది. మెయిన్ ఎన్ఆర్ఐఎఫ్ ర్యాంకింగ్ చూసుకోవాలి. మాదైతే ఎన్ఆర్ఐఎఫ్ ర్యాంకింగ్ 39, అట్లనే యూజీసీ ద్వారా కూడా అప్రూవ్ అయిన యూనివర్సిటీ మాది. నెక్స్ట్ ఇంకా ఇక మీరు ఇవన్నీ చూసుకున్నాం కూడా ఇంకా కాలేజీలో చూసుకోవాల్సింది ఏంటంటే ప్లేస్మెంట్ ఎట్లున్నాయని చూసుకోవాలి. మినిమం మన ఏంటి యావరేజ్ ప్లేస్మెంట్ ఎంత వస్తుంది అని చెప్పి చూసుకోవాలి. మా దాంట్లో అయితే 3.5 lakh యావరేజ్, హయ్యెస్ట్ అయితే 42 lakh పర్ యానం. మా కాలేజీలో ఇంకోటి ఇట్లా అడ్వాంటేజ్ అది మంచి ఉన్నది ఏంటంటే మా కాలేజీలో డైరెక్ట్ ఇట్లా కంపెనీస్తో ఇట్లా కొలాబరేట్ అయ్యి కోర్సులు నేర్పిస్తారు అన్నట్టు. మైక్రోసాఫ్ట్, ఇంకా ఇంటెల్ అట్లాంటివి డైరెక్ట్ ల్యాబ్స్ ఉంటాయి, వాళ్ళే మన ఇంటి మైక్రోసాఫ్ట్ ఇప్పుడు ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, వాళ్ళే వచ్చి చెప్తారు అన్నట్టు. 4 ఇయర్స్ వాళ్ళే ట్రైన్అప్ చేసుకుంటారు స్టూడెంట్స్, వాళ్ళకి ఎట్లా కావాలి అని. అక్కడ అనిపిస్తుంది మీకు ఇంటెల్, అది ఇంటెల్ ల్యాబు. ఇంకా మా కాలేజీ అయితే అన్ని కోర్సులు ఉంటాయి, దగ్గర అన్ని కోర్సులు ఉంటాయి, ఒక్క నాకు తెలిసి అగ్రికల్చర్ తప్ప అన్నీ ఉంటాయి. మా దాంట్లో ఇంకోటి అయితే డెంటల్ అయితే మా కాలేజీలో మస్తు ఉంటుంది, మీకు డెంటల్ కాలేజ్ కూడా చూపిస్తా చూడండి. మా దాంట్లో 1 అన్నట్టు డెంటల్ హైపుల్ ఉంటుంది, అట్లనే డెంటల్ అమ్మాయిలు కూడా మస్తుంటారు, టచ్ చేసావు నా గుండెలే, టచ్ చేసావు, టచ్లో ఉండు, ట్రై చేస్తా. ఇది డెంటల్ కాలేజ్. ఇప్పుడైతే మనం సెంట్రల్ లైబ్రరీకి పోతున్నాం, సెంట్రల్ లైబ్రరీ అది పెద్ద లైబ్రరీ, 2 లైబ్రరీలు ఉంటాయి మొత్తం, 2 లైబ్రరీలు. ఇదేమో ఒకటి ఓపెన్ ఆడిటోరియం, ఎన్ని మొత్తం దగ్గర 3 ఓపెన్ ఆడిటోరియంలు, మళ్ళీ లోపల కూడా బ్లాక్లలో ఉంటాయి దేనికి ఆడిటోరియంలు. డాక్టర్ ఓబిబల్లా సెంట్రల్ లైబ్రరీ అన్నట్టు ఇది. డాక్టర్ ఓబిబల్లా అంటే తెలుసు కదా ఎవరో చెప్పిన ఆయన తను, ఆయననే డాక్టర్ ఓబిబల్లా. ఏదైనా చూడండి, లైబ్రరీ ఎప్పుడైనా మనం రావచ్చు, యాక్సెస్ ఉంటుంది, మన ఐడి కార్డ్ చూపెడితే వీళ్ళు లోపల కానిస్తారు. టైమింగ్స్ అయితే ఇది ఉన్నాయి. ఇది మొత్తం లైబ్రరీ, ఇట్లా ఇలా కూర్చొని చదువుకోవచ్చు, ఇవన్నీ బుక్కులు కూర్చోవచ్చు అది మన ఇష్టం, ఈ ల్యాప్ కంప్యూటర్స్ వాడుకోవచ్చు,
ఫ్రీ యాక్సెస్ ఉంటుంది, డిజిటల్ లైబ్రరీ అంటారు దీన్ని. పక్క గర్ల్స్, పక్క బాయ్స్. మీరు ఇంకా ఇవన్నీ కాలేజీలో చూసుకున్నాక ఏంటంటే ఇంకా చూసుకోవాల్సింది ఏంటంటే కాలేజీలో అమ్మాయిలు ఎంతమంది ఉంటారు అని చెప్పి. మా కాలేజీలో మా క్లాస్లోనే అయితే తక్కువనే ఉంటారు, కానీ క్యాంపస్లో అయితే మంచిగానే ఉంటారు. ఇక అది లైట్ తీసుకోవాలి. కానీ ఇంకా మీరు అవన్నీ కాలేజీ చూసుకున్నాక మీ ఏంటి మన ఫ్యాకల్టీ ఎట్లున్నారు అంటే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చేళ్ళు అంటే ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఫ్యాకల్టీ ఉంటారు అనేది చూసుకోవాలి. మా ఫ్యాకల్టీ అయితే 50% సగం మంది ఐఐటీస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా మా దాంట్లో ఉన్నారు ఫ్యాకల్టీస్. ఇవన్నీ చూసుకోవాలి మీరు కాలేజ్కి వెళ్ళేటప్పుడు అయితే మంచిగా సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకేంది ఇక వీడియోకి అయితే ఇంతే. బాయ్ బాయ్, టాటా.